ఉన్నందుకు అవునండి హర్ష ద్వారాలతో మీరు తెలియజేయాలి చంద్రబాబు నాయుడు గారికి అజరామరమైన అమరావతిని అద్భుతంగా సృష్టించిన అజేయుడు ఆ దేవేంద్రుడైతే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని ఆకర్షణీయంగా రూపుదిద్దిన విజయుడు ఈ చంద్రుడే మరి అటువంటి మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల లో బడ్జెట్ లో మన రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి లో బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని వచ్చి అమరావతిని నిర్మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించిన విషయం మనందరికీ తెలుసు మరి కేంద్ర ప్రభుత్వ నాయకులు ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచనతో వారు వెనకంజి వేశారు మరి ప్రత్యేక హోదా రాని పక్షంలో ప్రత్యేక ప్యాకేజీ అయినా సరే తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉంటే ప్రత్యేక హోదా తీసుకురాని ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉన్నారు మరి 10 సంవత్సరాల నాయకత్వంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ సొంత గడ్డ అయినటువంటి పట్టసీమ ప్రాజెక్ట్ ని ఎందుకు చేయలేదని నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పటి నుండి కూడా మన చంద్రబాబు నాయుడు గారు పట్టసీమ ప్రాజెక్ట్ కోసం పోరాడుకుంటూ వచ్చి తమ ప్రభుత్వంలో తమ పరిపాలనలో పట్టసీమకు నీళ్లు ఇచ్చిగా ఇవ్వగలిగారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎండింగ్ స్టేజ్ లో ఉందన్న పట్టసీమకు నీళ్లు ఇవ్వగలుగుతున్నారంటే ఒక్క మన చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది మనకు ప్రజలకే తెలిసిపోతుంది చేతకాని ప్రభుత్వం